Telangana lo kotta ration cardula jariki kasaratu chestuna revanta sarkarku chikkulu tappadam ledu. Rashtramlo ippadike kutumbala sankhyaku minchi ration cardulu unnai. ఇప్పుడు బోగస్ రేషన్ కార్డుల ఎరివేత ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. మరోవైపు తెల్ల రేషన్ కార్డుల అర్హతకు సంబంధించి ఆదాయ పరిమితి పెంచాలనే డిమాండ్ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేందుకు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీపై పలు మార్గదర్శకాలని ప్రాథమికంగా ప్రకటించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డుల కోసం లక్షన్నర వార్షిక ఆదాయం, కుటుంబానికి 3.5 ఎకరాల మాగాణి లేదంటే 7.5 ఎకరాల చెలక భూమిని పరిమితిగా విధించాలనే ప్రతిపాదనపై చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో భూమిని పరిగణలోకి తీసుకోకుండా 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి పెట్టాలని ప్రపోజల్ వచ్చింది. పట్టణ నగర ప్రాంతాల్లో సొంత ఇల్లు ఉన్న వాళ్లకు ఆ ఇంటి స్థాయిని బట్టి నిర్ణయం తీసుకోవాలనే అంశంపైన చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య ప్రభుత్వానికి అంతుపట్టకుండా ఉంది. తెలంగాణలో 3.37 కోట్ల జనాభా ఉండగా మొత్తం 83.04 లక్షల కుటుంబాలున్నాయి. అయితే రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయి. కుటుంబాల కంటే 6.65 లక్షల రేషన్ కార్డులు అధికంగా ఉండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ బోగస్ లేదంటే డూప్లికేట్ రేషన్ కార్డులని తొలగించటం సర్కార్కి సవాల్గా మారింది. రేషన్ కార్డులని తొలగించటం స్థానిక పరిస్థితులతో పాటు రాజకీయ అంశాలతో ముడిపడి ఉండటంతో ఎలా వ్యవహరించాలనే అంశంపై తర్జన పర్జన కొనసాగుతోంది. తాజాగా 10 లక్షల మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో రేషన్ కార్డుల జారీ విషయంలో ఏం చేయాలనే సందిగ్ధత నెలకొంది. మళ్లీ కొత్తగా కుటుంబాల వారీగా కార్డులు జారీ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కానుంది. అందుకే కేవలం రేషన్ కార్డులు లేని వారికి ఇవ్వటంతో పాటు పాత రేషన్ కార్డులున్న వాటిలో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లని చేర్చి ఏ సమస్య లేకుండా వ్యవహరించాలా అన్న దిశగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.